2019 ఎన్నికల ముందు పాదయాత్ర ద్వారా ప్రజల నుంచి ఎటువంటి మన్ననలు పొందారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎటువంటి ఆశీర్వాదాలు పొందారు పెద్దల నుంచి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల స్థితిగతులను అలాగే అక్కడ లోకల్గా గ్రామాల్లో ఉన్న పరిస్థితులను ఆయన నేరుగా చూసి వచ్చారో ఆ తర్వాతే ఆయన ఎప్పటికప్పుడు నవరత్నాలు అనే పేరుతో ప్రజా సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడం, దాన్ని ఒక మేనిఫెస్టోగా మార్చి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వాటిని పూర్తిగా అమలు చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీలక నిర్ణయాలు. అయితే ఇప్పుడు మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. అది కూడా ఇంకెన్నో రోజులు లేదు, అతి కొద్ది రోజుల్లోనే ఆయన ఒక రచ్చబండ అనే పేరుతో, అంటే రచ్చబండ అనేది పెడతారా ఇంక పేరు ఏమన్నా మారుస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ అంటే రచ్చబండ అనే కార్యక్రమం లాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు. ప్రతి పల్లెల్లో, గ్రామాల్లో కూడా ప్రతి పల్లెల్లో అక్కడ పరిస్థితులు, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి అని నేరుగా తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వెళుతున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీద ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు ఆల్రెడీ మొదటి నుంచి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇన్ని నెలలు పూర్తయింది కాబట్టి 8 నెలల పాలన తర్వాత ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఎలా ఫీల్ అవుతున్నారు, లేదంటే ప్రజల అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ ఆకాంక్షలు ఇంకా ఏమున్నాయి, రాష్ట్రం ఈయన అనుకున్నట్టుగా ఒక అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు వెళుతుందా లేదా అనే దాని మీద నేరుగా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అది కూడా ఆ కార్యక్రమానికి రచ్చబండ అనే పేరు ఖరారు చేస్తారు అనేది ఒక ప్రాథమిక సమాచారం, లేదంటే దాని పేరు మార్చే అవకాశం కూడా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా 2009 రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అప్పటికి అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల ఆయన మరణించడంతో ఆ కార్యక్రమం జరగలేదు. అయితే ప్రజల ఆంక్షలు తెలుసుకొని ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రజల మనసులో ఏముంది అని తెలుసుకోవడం ఒక నాయకుడి లక్షణం, ఒక ముఖ్యమంత్రి లక్షణం. కాబట్టి ఆ లక్షణంతోనే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ఈయన లక్ష్యం చేరుకునే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. అది రచ్చబండ అనే పేరుతో ప్రతి గ్రామానికి వెళ్ళి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకొని ఒకవేళ ఏమన్నా ప్రభుత్వ విధానాల్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా ప్రజల ఆకాంక్షల అనుగుణంగా నడుచుకునేందుకు వీలు ఉంటుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టుకుపోతున్నారు. సీఎం జగన్ గారి ఈ పల్లె టూర్ అనేది ఎంతవరకు ఆయన కొనసాగిస్తారు, అది దానివల్ల ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అనేది వేచి చూడాలి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్లకు ఒకవేళ ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ప్రభుత్వ పాలనలో ఏదైనా లోపాలున్నా నేరుగా ముఖ్యమంత్రి గారికి చెప్పుకునే ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. దీన్ని అందరూ సద్వినియోగపరచుకుంటే ఒక మంచి సుపరిపాలన అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగులకు ప్రజలందరూ తోడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూద్దాం మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.